హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యు ఈగల్. దిస్ ఇస్ యువర్ బయో మ్యామ్ అనురాధ. సో ఇక్కడ మరి ఇంకొక స్ట్రాటజీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అన్ని ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్స్. ఓకే, సో అన్ని ఒక చోటు ఉంటే మీకు ఈజీగా ఉంటుంది కదా. సో దట్ ఇస్ ద రీజన్. అండ్ ఇంకొకటి, మనకి లాంగ్ ఆన్సర్కి ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్స్ నుంచి కంపల్సరీ ఒక 1 క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. 1 క్వశ్చన్ కాదు, ఇంటర్నల్ చాయిస్లో రెండు కూడా ఎక్స్పెరిమెంట్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో దాని అవి ఏంటి, మనకి ఈ మన బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని మెయిన్ మేజర్ మేజర్ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ అన్నిటిని కూడా ఈ సెషన్లో కవర్ చేస్తున్నాను. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫ్రమ్ 10th బయాలజీ. ఓకే, ఇక్కడ రెండు స్టేట్స్ని కవర్ చేస్తున్నాను, ఏపీ అండ్ టీఎస్. మనకి ఆంధ్రాకి తెలంగాణకి సిలబస్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. సో మనకి ఏ చెప్పినా రెండు రెండు స్టేట్స్ వాళ్ళకి వర్తిస్తుంది, ఎక్సెప్ట్ క్వశ్చన్ పేపర్ డిఫరెన్స్ ఒకటే ఉంది, అంటే మార్క్స్ వెయిటేజ్. ఎందుకంటే మనకి తెలంగాణలో ఇంటర్నల్ మార్క్స్ 10 మార్క్స్ ఉన్నాయి, బట్ ఆంధ్రాలో అవి లేవు, అంతే డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ తీసుకున్నాము యాక్షన్ ఆఫ్ సెలైవా ఆన్ ఫ్లోర్. ఇది వచ్చేసి మనకి చాప్టర్ 7లో అడిగారు. ఓకే, చాప్టర్ 7లో నుంచి. ఓకే, ఇక్కడ మనం ఎలా రాయాలి అనేది మనం కొన్ని పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. అంటే ఫస్ట్ మనం వచ్చేసి ఎయిమ్, తర్వాత వచ్చేసి మెటీరియల్స్ రిక్వైర్డ్ ఆర్ ఆపరేటస్. ఓకే, సో ఆపరేటస్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొసీజర్ ఆఫ్టర్ ప్రికాషన్స్, నెక్స్ట్ అబ్జర్వేషన్, కన్క్లూజన్ ఆర్ ఇన్ఫరెన్స్. ఏదైనా రాయచ్చు. అండ్ ఇక్కడ మనకి సపరేట్గా ఒక డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో ఇవన్నీ మీరు క్లియర్గా రాసినట్లయితే మీకు 100% ఫుల్ ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్స్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ యాక్టివిటీకి వచ్చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ యాక్టివిటీలో అవన్నీ నేను ఎక్స్పెరిమెంట్ మెయిన్ ప్రొసీజర్ మాత్రం చెప్తాను అండ్ అబ్జర్వేషన్ ప్రికాషన్స్ ఇక్కడ అంటే నేను ప్రతి పాయింట్ రాస్తూ కూర్చుంటే మనకి రికాల్ సిరీస్ అండ్ ఇది ర్యాపిడ్ అండ్ క్విక్ రివిజన్ కాబట్టి ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఓకే, సో దాని గురించి ఆల్రెడీ మీరు మీ స్కూల్లో మీరు ఎగ్జామ్స్ రాశారు, రివిజన్ టెస్ట్లు రాశారు, ఇన్నిసార్లు విన్నారు కాబట్టి తొందరగానే నేను చెప్తాను. సో యూ ట్రై టు గ్రాస్ప్ ఇట్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం చేస్తాము అంటే ఫస్ట్ మనకి వీట్ ఫ్లోర్ని తీసుకొని ఒక సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో వాటర్ ప్లస్ వీట్ ఫ్లోర్, వాటర్ ప్లస్ వీట్ ఫ్లోర్. ఓకేనా? సో ఇది తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ఒక చిన్న డ్రాప్ తీసుకొని మనము ఒక పెట్రీ డిష్లో వేసేసి మనం తర్వాత దాంట్లోకి అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేయాలి. సో అయోడిన్ సొల్యూషన్ వేస్తే బ్లూ బ్లాక్గా మారింది అంటే మనకి కార్బోహైడ్రేట్ ఉంది అని అర్థం. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైతే మనకి ఇక్కడ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి 2 టెస్ట్ ట్యూబ్స్లోకి. ఓకే, సో దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఈజ్ అ సెకండ్ 1. సో ఈక్వల్గా ఇక్కడ వరకు. ఓకే, సో ఈక్వల్గా తీసుకున్నాము, దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. ఈ బీలో ఏం చేస్తున్నామంటే వాటర్తో పాటు వాటర్ ఏదంటే మనకి ఫ్లోర్ అండ్ వాటర్ మిక్స్ చేస్తున్న సొల్యూషన్తో పాటు మనము ఏమి యాడ్ చేస్తున్నాము అంటే స్పూన్ ఫుల్ ఆఫ్ సెలైవా. ఈ స్పూన్ ఫుల్ ఆఫ్ సెలైవా వేసిన తర్వాత కొంచెంసేపు మనం అలా పక్కన పెట్టినట్లయితే పక్కన పెట్టి నెక్స్ట్ మనం సేమ్ ప్రాసెస్ ఆఫ్ అంటే ఒక ఫ్యూ డ్రాప్స్ మనం విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రాపర్తో తీసుకుని ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే బై యాడింగ్ అయోడిన్ సొల్యూషన్ మనకి బ్లూ బ్లాక్ అనేది బ్లూ బ్లాక్గా అనేది చేంజ్ అవ్వదు. ఎందుకు అంటే ద రీజన్ ఈజ్ ఇక్కడ మనకి సెలైవా యాడ్ చేయడం వలన సెలైవాలో మనకి ఏం ఎంజైమ్ ఉంటుంది, టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది కదా. ఈ టైలిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది మనకి, విచ్ కన్వర్ట్స్ కాంప్లెక్స్ కార్బ్స్ ఇంటూ సింపుల్ షుగర్స్, కాంప్లెక్స్ కార్బ్స్ ఇంటూ సింపుల్ షుగర్స్. దాని వలన మనకి బ్లూ బ్లాక్ కలర్ అనేది కనిపించదు. సో దట్ ఈస్ ఓన్లీ ద అవర్ ప్రొసీజర్ అండ్ అబ్జర్వేషన్. వాట్ డిడ్ యూ అబ్జర్వ్ వెన్ వీ యాడ్ ద టెస్ట్ ట్యూబ్ హ్యావింగ్ ద స్పూన్ఫుల్ ఆఫ్ సెలైవా? వీ వోంట్ అబ్జర్వ్ ఎనీ కలర్ చేంజ్. వెర్ యాజ్ దిస్ టెస్ట్ ట్యూబ్ వీ కెన్ అబ్జర్వ్ ద కలర్ బ్లూ బ్లాక్ వెన్ యూ యాడ్ ద అయోడిన్ సొల్యూషన్. క్లియరా? అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ వచ్చేటప్పటికే యాక్టివిటీ షోయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చూయింగ్ ఫుడ్. ఓకే, సో మనం అసలు ఫస్ట్ చూయింగ్ ఫుడ్ అంటే ఏంటి, మనం ఏమంటాం దాన్ని మామూలుగా ప్రాసెస్ని మాస్టికేషన్. సో ఈ మాస్టికేషన్ అనేది వై సో ఇంపార్టెంట్ అనే దానికి. సో దీనికోసం మనం ఒక యాక్టివిటీలో ఏం చెప్పారు అంటే టేక్ 2 బీకర్స్ కానీ లేకపోతే కొంచెం వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా ఇలా ఈక్వల్ సైజ్ ఉన్నవి తీసుకొని 2 ఈక్వల్ సైజ్డ్ బీకర్స్ తీసుకోమంటున్నారు. ఓకేనా? సో ఇది ఏ ఇది బి.
ఇందులో ఏం చేస్తున్నారు అంటే వాటర్. ఓకే, సో యాడ్ వాటర్. అండ్ ఇందులో ఏం చేస్తున్నాము అంటే ఒక హోల్ చాక్ పీస్. ఓకే, సో చాక్ పీస్ని యాడ్ చేస్తున్నాము, అంటే తుంచకుండా మొత్తం. బట్ ఇందులో ఏం యాడ్ చేస్తున్నాము, పౌడర్, చాక్ పీస్ పౌడర్, చాక్ పీస్ పౌడర్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో దాని తర్వాత థరోగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, సో ఇందులో ఏమవుతుంది, ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు డైజెస్ట్, టేక్స్ మోర్ టైమ్ టు డిజాల్వ్, అవునా. బట్ ఇక్కడ మనకి విత్ ఇన్ లెస్ దెన్ దిస్ పౌడర్, చాక్ పీస్ పౌడర్, చాక్ పౌడర్ డిజాల్వ్స్ డిజాల్వ్స్ ఫాస్టర్. అంటే దీన్ని ఇంపార్టెన్స్ ఆఫ్ మాస్టికేషన్ ప్రాసెస్ని చాక్ పీస్ వెనిగర్లో నుంచి వెనిగర్లో యూజ్ చేయమన్నాడు, వెనిగర్. ఓకేనా, సో మనం ఇక్కడ వాటర్కి బదులుగా వెనిగర్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇదేంటి వెనిగర్, ఇక్కడ కూడా వెనిగర్. కాకపోతే ఇక్కడ హోల్గా మనకి చాక్ పీస్ అనేది అలా తీసుకుంటున్నాము, కానీ ఇక్కడ ఏంటంటే మనం పౌడర్ పౌడర్ చేసి తీసుకుంటున్నాము. ఇక్కడ మనకి తొందరగా డిజాల్వ్ అవుతుంది, అలాగే మనం తీసుకున్న ఫుడ్ కూడా మనం బాగా నమిలినట్టయితే అది మనకి డైజెస్ట్ అవ్వడానికి ఈజీగా, అంటే డైజెషన్ అనేది తొందరగా జరుగుతుంది అనే దాన్ని క్లారిటీ ఇవ్వడానికి మనకి ఈ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో చాలా నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే హౌ అవర్ స్టమక్ గెట్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద హెచ్సిఎల్. మనకి తెలుసు మన స్టమక్ అనేది చాలా స్ట్రాంగ్ యాసిడ్తో ఉంటుంది అనేసి. సో ద యాసిడ్, మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్, డైజెస్టివ్ ఎంజైమ్స్ లైక్ పెప్సిన్, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి స్టమక్లో కదా. సో అది మనకి ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంత స్ట్రాంగ్ యాసిడ్ హెచ్సిఎల్ నుంచి మన స్టమక్, అంటే మనకి దీనికి ఒక యాక్టివిటీ ఇచ్చారు. అదేంటంటే టేక్ టూ లీవ్స్. ఓకేనా, సో లీవ్స్ని తీసుకొని ఇక్కడ ఓకే ఒకదాని మీద వ్యాక్స్, పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదా మనకి, పెట్రోలియం జెల్లీని అప్లై చేయాలి. ఓకే, సో దానికి ఇంకో కలర్ చూపిస్తాను. సో దీని మీద స్లైట్గా పెట్రోలియం జెల్లీని అప్లై చేయాలి, దీని మీద అలాగే ఉంచుకోవాలి. సో దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. దాని తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి యాసిడ్, ఏమైనా వీక్ యాసిడ్ అనేది మనం పోయాలి. సో దీని మీద కూడా వీక్ యాసిడ్ పోయాలి. వీక్ యాసిడ్ పోసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఉంది కదా వ్యాక్స్, పెట్రోలియం జెల్లీ ఉంది కదా, దాని వల్ల ఈ లీఫ్కి ఏమీ కాదు, కానీ ఇక్కడ మనకి లీఫ్ మీద ఏం లేదు కదా, సో ఇది అనేది మనకి బర్న్ అవుతుంది అన్నమాట. సో అలాగే ఏదైతే ఇక్కడ వ్యాక్స్ ఉందో అలాగే మన స్టమక్లో, స్టమక్ గెట్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ HCl by mucus. ఓకే, సో మనకి ఇక్కడ చేసేప్పుడు స్టమక్ ఉంటుంది కదా, సో ఈ ఇక్కడ ఇన్సైడ్ ద ఇక్కడ వాల్స్ ఆఫ్ ద స్టమక్ అనేది మనకి మ్యూకస్తో ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అందుకే మనకి ఏమీ, మనకి ఎంత స్ట్రాంగ్ యాసిడ్ ఉన్నా కానీ మనకి ఏమీ అనిపించదు. కానీ ఎవరైతే మనకి టైం టు టైం ఫుడ్ తీసుకోకుండా అలాగా, అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అవి ఫాలో అవుతారనుకోండి, అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ టైంలో రిలీజ్ అయిన యాసిడ్ అనేది మన ఫుడ్ తీసుకుంటే ఫుడ్ మీద దాని యొక్క యాక్షన్ చూపిస్తుంది. లేదు అంటే ఆ యాసిడ్ యొక్క రియాక్షన్ ఎక్కడ చూపిస్తుంది అంటే ఇట్ యాక్ట్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద స్టమక్, అంటే ఈ వాల్స్ మీద చూపించడం వలన దానివల్ల మనకి అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూకస్ ప్రజెంట్ ఇన్ ద సరౌండింగ్ ఆఫ్ అవర్ స్టెమ్. క్లియరా, చాలా ఈజీ. అండ్ ఇక్కడ మనకి రీప్రొడక్షన్ ఇన్ బ్రెడ్ మోల్డ్ ఆర్ స్పోర్ ఫార్మేషన్ అంటున్నాం. సో ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ మనకి ఇది అంటే ఏ సెక్షువల్ రీప్రొడక్షన్, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లో మనకి దెర్ ఇస్ నో ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, అది తెలుసు. అండ్ బ్రెడ్ మోల్డ్ అంటే ఏంటి మనకి, నార్మల్గా ఇది ఫంగై. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేయాలంటే నార్మల్గా ఏదైనా ఫ్రెష్ బ్రెడ్ కానీ పికిల్ కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్ తీసుకొని దాని మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి కొంచెం వేడి వాతావరణం ఉన్న దగ్గర పెట్టుకోవాలి. అలా పెట్టి మనం ఈ బ్రెడ్ని కానీ ఏదైనా మనకి కవర్లో పెట్టేసి మనకి మళ్ళీ కొంచెం వాటర్ స్ప్రింక్ కవర్ పెట్టేసి టైట్గా పెట్టేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే తీసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి అలా ఒక 1 వీక్ వరకు చేయడం వలన ఏమవుతుందంటే ఆ బ్రెడ్ అనేది స్పాయిల్ అవుతుంది. ఆ బ్లాక్ డాట్స్ డాట్స్ స్పాట్స్ లాగా వస్తాయన్నమాట బ్రెడ్ మీద.
ఓకేనా? సో అది అలా మనకి పాడవరు, పాడైపోయిన బ్రెడ్ ఉంటే ఓకే, లేదంటే వీ హ్యావ్ టు మేక్ దట్ ఓకే. అలా పాడయ్యేలాగా చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు టేక్ ద శాంపుల్ కేర్ఫుల్లీ బై వేరింగ్ ద గ్లవ్స్, బికాస్ ఎందుకంటే మనకి బ్రెడ్ మోల్డ్ అంటే స్పోర్స్ కదా, చాలా చాలా అంటే మనకి కంటికి కనిపించవు, దట్ మే లీడ్స్ టు ఎలర్జీ. అందుకని మనం ఎక్స్పెరిమెంట్ కనెక్ట్ చేసేటప్పుడు కానీ, మనం ఏదైనా బ్రెడ్ మోల్డ్ నుంచి శాంపుల్ కలెక్ట్ చేసేటప్పుడు కానీ మనం చాలా జాగ్రత్తగా గ్లవ్స్ వేసుకోవాలి, అండ్ మాస్క్, ఇఫ్ యూ ఎయిర్ మాస్క్ దట్ ఈస్ ఆల్సో సేఫ్. ఓకేనా? సో క్లియర్. అప్పుడు తర్వాత మనం ఏం చేస్తున్నాము ఇక్కడ అంటే, ఈ ఏదైతే మనం ఇక్కడ శాంపుల్ తీసుకుంటున్నాం కదా, సో ఈ శాంపుల్ని ఒక స్లైడ్, మన క్లీన్ అండ్ డ్రై స్లైడ్ ఎప్పుడైనా సరే మనకి మైక్రోస్కోప్ స్లైడ్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఓకేనా? సో దాని మీద ఏం చేయాలి, ఒక వాటర్ డ్రాప్ పెట్టి దాని మీద శాంపుల్ పెట్టేసి, ఓకే, శాంపుల్ అనేది మనం ఎలా తీస్తాము, బ్రెడ్ మోల్డ్ నుంచి చేత్తోనే తీస్తామో, చేత్తో కాకుండా ఫోర్సెప్స్ స్పాచ్యులా ఆర్ టూత్ పిక్తో కానీ మనం ఇక్కడ ఈ స్లైడ్ మీద పెట్టుకోవాలి. ఈ స్లైడ్ మీద పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి, దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనకి ఇంకా గ్లిజరిన్ కానీ సాఫ్రిన్ ఇండికేటర్ కానీ యాడ్ చేసుకున్న తర్వాత, సో దీని మీద కవర్ స్లిప్ అనేది కవర్ చేయాలి. సో కవర్ స్లిప్ కవర్ చేసిన తర్వాత మనం మంచిగా కరెక్ట్గా కవర్ స్లిప్ వేయాలి. ఎలా అంటే ఇలా ఉంచి ఒక్కసారి ఎలా పడేటట్టు వేయాలి. అలా వేయడం వలన ఏంటంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి రావు, లేదు అంటే ఎయిర్ బబుల్స్ వస్తాయన్నమాట. అప్పుడు మనకి మనకు కావాల్సిన ఏదైతే మైక్రోస్కోపిక్ వ్యూ ఉందో అది సరిగా కనిపించదు. ఓకే, సో స్లైడ్ అది మనకి ప్రికాషన్స్ రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది అయిపోయిందా, సో మంచిగా మనకి స్లైడ్ కవర్ స్లిప్ కవర్ చేసిన తర్వాత చుట్టూతో ఏదైతే మనకి ఎక్సెస్ వాటర్ కానీ ఎక్సెస్ ఇండికేటర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం బ్లాటింగ్ పేపర్ ఆర్ టిష్యూ పేపర్తో వైప్అవుట్ చేసుకోవాలి. ఓకేనా? సో టిష్యూ పేపర్తో వైప్అవుట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మైక్రోస్కోప్లో చెక్ చేసుకున్నట్లయితే, సో మనకి ఏం కనిపిస్తుంది అంటే, మనకి మైక్రోస్కోప్లో ఈ పిక్చర్ ఇలా కనిపిస్తుంది. This bread mold is having the long thread-like structures called hyphae and the knob-like structures called sporangium. Okay, na? So, ఇది అన్నమాట. ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి లోపల ఇమ్మెచ్యూర్ స్పోర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం, ఇది ఏదైతే ఎప్పుడైతే మనకి బర్స్ట్ అవుతాయో ఈ స్పోర్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో దీన్ని మనం అంటున్నాము స్పొరాంజియం, నాబ్లెక్ స్ట్రక్చర్ కాల్డ్ స్పొరాంజియం అండ్ దీస్ థ్రెడ్లెక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ హైఫే. సో ఇది కన్క్లూషన్లో రాసి ఈ డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. అండ్ హియర్ కమ్స్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్. సో స్టడీ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీ. సో ఇలాంటిది వచ్చినప్పుడు మనకి నార్మల్గా అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకటి డైరెక్ట్గా కిడ్నీని డిసెక్ట్ చేసి అబ్జర్వ్ చేయడము, లేదంటే మనకి ఇవి మన ల్యాబొరేటరీలో దొరుకుతాయి కదా శాంపిల్స్, అలా ఒకటి మనకి మోడల్ తీసుకొని అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, సో మనకి శాంపుల్ తీసుకొని, శాంపుల్ కాకుండా మనకి డైరెక్ట్ కిడ్నీ చెక్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ. సో ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మనకి మటన్ షాప్ నుంచి వచ్చే షాప్, అండ్ మనకి మంచిగా గ్లౌస్ అవి వేసుకోవాలి, అండ్ షార్ప్ నైఫ్ కట్ చేయడానికి కావాలి, ఇవన్నీ మెటీరియల్స్ కింద. ఓకేనా? సో మనం తీసుకునేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా అంతా ఏదైతే బ్లడ్ అది ఉంటుంది కాబట్టి దాన్ని మనం త్వరగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే, యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఫస్ట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ని అబ్జర్వ్ చేయాలి. ఏమేమి కనిపిస్తాయి మనకి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్లో, లైక్ షేప్, బీన్ షేప్ ఆర్ కిడ్నీ షేప్ కదా. సో మనకి ఇక్కడ ఎక్స్టర్నల్లో మనకి బీన్ షేప్ కనిపిస్తుంది, కలర్ కనిపిస్తుంది రెడిష్ బ్రౌన్, రెడిష్ బ్రౌన్. అండ్ ఇంకా నెక్స్ట్ మనకి ఏం కనిపిస్తుంది, నాచ్ కనిపిస్తుంది హైలెస్. నెక్స్ట్ కాన్వెక్స్ అవుట్ సైడ్, కాన్కేవ్ ఇన్ సైడ్ చూడొచ్చు, కాన్వెక్స్ అవుట్, కాన్కేవ్ ఇన్. ఇన్ ఇంకా మనం ఏం చూడొచ్చు ఇలా మనకి ఎక్స్టర్నల్గా చెక్ చేసుకున్నప్పుడు. సో ఇవన్నీ మనకి రాయండి. తర్వాత ఇంటర్నల్ స్ట్రక్చర్ అడిగారనుకోండి, సో ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఏ పాయింట్స్ రాయాలి మనకి, ఏమైతే లాంగిట్యూడినల్ సెక్షన్లో మనం కట్ చేసినప్పుడు. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, మనం ఏదైతే లాంగిట్యూడినల్ సెక్షన్ కట్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తామో అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. సో ఇట్ ఈస్ యాజ్ ఐ టోల్డ్ యూ, దెర్ విల్ బి అ లార్జ్ లైక్ స్ట్రక్చర్ నాచ్ కాల్డ్ హైలెస్, అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది కదా. సో ఈ నాచ్లో నుంచి మనకి వన్ పైప్ లోపలికి వెళ్తే టూ పైప్స్ బయటకు వస్తాయి. సో ఆ టూ పైప్స్లో ఒకటి రీనల్ వెయిన్, ఇంకొకటి యూరిటర్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏదైతే హైలెస్ నుంచి ఏదైతే యూరిటర్ ఉంది కదా, యూరిటర్ బయటకు వచ్చినప్పుడు సన్నగా ఉంటుంది, లోపల ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి వైడర్. ఈ వైడర్ పార్ట్ని మనం అంటున్నాము పెల్విస్ అని. సో ఈ పెల్విస్ మీద ఒక 7 to 9 పిరమిడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఈ వాటిని మనం క్యాలిసెస్ అంటాము, అది మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఈ క్యాలిసెస్లో మనకి లైన్స్ లెన్స్గా ఉంటాయి, మనం దాన్ని నెఫ్రాన్స్ అంటాము.
ఓకే. ఈ అవుట్ సైడ్ ని మనం ఆ కార్టెక్స్ అని, లోపల ఉన్న పార్ట్ ని మనం మెడ్యుల్లా అని అంటాము. సో ఇవి ఏవైతే మీరు అబ్జర్వ్ చేశారో ఆ పాయింట్స్ అన్ని కూడా మీరు ఇంటర్నల్ స్ట్రక్చర్ లో రాసిన తర్వాత అండ్ కన్క్లూషన్ దీస్ ఆర్ ద థింగ్స్ వీ అబ్జర్వ్ ఫ్రమ్ ద బై డిసెక్టింగ్ ద బై డిసెక్టింగ్ ద గోట్ కిడ్నీ. మంచి కిడ్నీని మనం అబ్జర్వ్ చేయలేము అసలు దొరకట్లేదు కదా మనం అబ్జర్వ్ చేయడానికి. అంటే ఎంతో మంది మనకి తెలుసు డయాలసిస్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఎంతో మంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద డోనర్ టు గెట్ ద ఆర్గన్స్. ఓకే, సో ఇవి ఆర్గన్స్ మనము ఎందుకు మనకి షీప్ వి గోట్ వి కన్సిడర్ చేస్తున్నామంటే ఈ స్ట్రక్చరు మన మన బాడీలో ఉన్న ఆర్గన్స్ సిమిలర్గానే ఉంటాయి కాబట్టి ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ఆర్గన్స్ ఇట్ విల్ బి లైక్ నియర్ టు అస్. అందుకని మనకి ఇవి ఇచ్చారనమాట టెక్స్ట్ బుక్. ఓకేనా, క్లియర్ కదా? ఇప్పుడు నీకు అన్ని లేబులింగ్ అన్ని మనకి ఆల్రెడీ ఒక సెషన్ ఉంది, ఒకసారి చూడండి. సో దిస్ ఇస్ బయటికి ఎరో మార్క్ పెట్టాను అంటే దీన్ని రీనల్ వెయిన్ అని. ఓకే, సో దిస్ ఇస్ రీనల్ వెయిన్, దిస్ ఇస్ లోపలికి పెట్టాను అంటే దిస్ ఇస్ రీనల్ ఆర్టరీ అండ్ దిస్ ఇస్ యూరిటర్, యూరిటర్ అండ్ దిస్ ఇస్ హైలస్. కొంచెం ఫాస్ట్గా రాస్తున్నాను లేకపోతే లెంతీ అవుతుంది సెషన్ అని. ఓకే, సో దీన్ని కార్టెక్స్ అని అండ్ దీన్ని పెల్విస్ అని, దీస్ ఆర్ క్యాలిసెస్. ఓకేనా, సో దీస్ ఆర్ నెఫ్రాన్స్ లైన్స్ని నెఫ్రాన్స్ అని అంటాం. అండ్ లేబులింగ్ చెప్పాను కదా నేను, ఇక్కడ అంటే స్పేస్ ఇటు సైడ్ నా నా పిక్చర్ ఉంది కాబట్టి కవర్ ఓవర్ లాక్ అవుతుంది కాబట్టి నేను ఇటు సైడ్ డ్రా చేశాను. బట్ ఎగ్జామ్లో మాత్రం 100% మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొని మనకి రైట్కి సఫిషియెంట్గా మనకి లేబుల్ చేసేలాగా స్పేస్ ఉందో లేదో చెక్ చేసుకొని మీరు డ్రా చేయాలి. ఓకేనా, హియర్ కమ్స్ ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ రూట్ ప్రెషర్ ఎక్స్పెరిమెంట్. మనకు తెలుసు మనమైతే ఒక ట్రాన్స్పోర్టేషన్ అనేది మన బాడీలో ఇంపార్టెంట్. ఓకే, ప్లాంట్స్ కూడా మనకి లీవ్స్ దే ప్రిపేర్ ద ఫుడ్, దా వాటికోసం రా మెటీరియల్స్ కావాలి కదా, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అవి ఎలా వస్తాయి? సో మనం ఫస్ట్ వాటర్ ఎలా రీచ్ అవుతుంది ప్లాంట్కి అనేది మనం ఈ ఎక్స్పెరిమెంట్లో చూద్దాం. సో అది ఎలా అనేది మనకి రూట్ ప్రెషర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి క్లారిటీ వస్తుంది. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక మంచి వెల్ వాటర్డ్ పాటెడ్ ప్లాంట్ తీసుకోవాలి. సో పాటెడ్ ప్లాంట్ని మనం తీసుకుందాం. ఓకే, సో పాటెడ్ ప్లాంట్ని తీసుకున్న తర్వాత ఆ స్టెమ్కి ఒక 1 సెంటీమీటర్ ఉండేలాగా తీసుకొని ఆ స్టెమ్కి ఈక్వల్గా ఉండేలాగా ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. ఈ టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాని మీద ఇలాగా కవర్ చేయండి. అంటే ఈ రెండు సైజ్ ఒకలాగా ఉంటే మనకి ఈ వాటర్ ఏదైతే మనం టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటున్నామో వాటర్ కింద పడకుండా ఉంటుంది. అండ్ ఈ రెండింటిని మంచిగా టై చేసేసేయండి. ఓకే, సో ఈ టెస్ట్ ట్యూబ్ పడిపోకుండా మనకు ఒక స్టాండ్ ఉంటుంది కదా, సో దాంతో ఒక సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా, ఈ పాటెడ్ ప్లాంట్ లాగా ఉందా, సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చేసాం కదా. సో ఫస్ట్ మనం ఇక్కడ వరకు వాటర్ తీసుకున్నాం కదా, సో దీన్ని మనం M1 అనుకుందాము. సో తర్వాత మనం అబ్జర్వ్ చేయాలి ఇది ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ని సన్లైట్లో పెట్టి కొంచెం సేపటి తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వాటర్ లెవెల్ అనేది కొంచెంగా పైకి ఇక్కడ వరకు మనం రావడానికి అబ్జర్వ్ చేస్తాము M2 అంటాం. సో మనం M2ని మైనస్ M1 చేసామంటే మనకి ఇనీషియల్గా ఉన్న రీడింగ్ ఎందుకు తెలుస్తుంది? సో అంటే మనకి ఏమని అర్థమవుతుంది అంటే వాటర్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది. హౌ దిస్ వాటర్ ఎంటర్స్ అంటే మనకి ఇప్పుడు ఇమాజిన్ దిస్ ఇస్ అ సాయిల్, సాయిల్లో మనకి సాయిల్లో లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆర్ సెల్స్ అప్ ఆఫ్ ద రూట్ హెయిర్ కంటే కూడా. సో అప్పుడు మనకి ఆస్మోసిస్ ద్వారా వాటర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ ఎంటర్ అయినప్పుడు ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో దట్ సెల్స్ గెట్స్ డైల్యూటెడ్ అండ్ అలా మనకి నైబరింగ్ సెల్స్కి పుషప్ పుషప్ అయ్యి ఒక ప్రెషర్ డెవలప్ అవుతుంది, దాన్నే మనం రూట్ ప్రెషర్ అంటాము. ఈ రూట్ ప్రెషర్ వలన మనకి చాలా ఎత్తులో ఉన్న అంటే రెడ్ వుడ్ ట్రీస్ కానీ శాండల్వుడ్ ట్రీస్ కానీ వీటికి కూడా మనకి ఎంత హైట్ ఉన్న ట్రీస్కి కూడా మనకి వాటర్ అనేది రీచ్ అవుతుంది. సో దిస్ హౌ అమేజింగ్ దిస్ రూట్ ప్రెషర్ ఇస్ కదా. సో ఇది అనమాట. సో దీన్ని ఈ యాక్టివిటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ వన్, స్టడీయింగ్ అబౌట్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. సేమ్ మనం ఇందాకైతే ఎలాగైతే బచ్చర్ షాప్ నుంచి మనం కిడ్నీ తెచ్చామో అలాగే మనం హార్ట్ కూడా తెచ్చుకొని బాగా వాష్ చేసుకొని ఒక ట్రేలో పెట్టుకొని దానికి కావాల్సిన గ్లౌస్, మాస్క్ అండ్ ఇంకా మనకి షార్ప్ బ్లేడ్, మనం దాంట్లో హోల్స్ ఎక్కడ వరకు ఉన్నాయి చెక్ చేసుకోవడానికి స్ట్రాస్ కానీ లేకపోతే యూజ్ రిఫిల్స్ కానీ ఇలాంటివన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత మనం ఎక్స్టర్నల్గా ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నాం, ఎక్స్టర్నల్గా హార్ట్ ఎలా ఉంది, పియర్ షేప్లో ఉంది కదా, సో పియర్ షేప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కలర్ వచ్చేసి కలర్ రాయొచ్చు అండ్ లైక్ మన ఫిస్ట్ ఎంత సైజులో ఉంటుంది అంటే మన హ్యూమన్ ఫిస్ట్ సైజులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఇలాంటివన్నీ రాసిన తర్వాత మనకి మేజర్గా ఏం ఫోకస్ చేయమన్నాడు, ఇంటర్నల్ స్ట్రక్చర్ కదా. సో ఇంటర్నల్ స్ట్రక్చర్లో మనం ఏమేమి రాస్తాము, హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 చాంబర్స్. ఓకే, ఇక్కడ హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 చాంబర్స్, ది ఆర్ రైట్ ఏట్రియం. ఓకే, బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేయనా, ఈజీ అవుతుంది.
సో ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే ఆర్ఏఆర్ఎల్ఏఎల్వి లంగ్స్ అండ్ హియర్ కమ్స్ ద బాడీ పార్ట్స్. ఇద్దరిలో లేపి అడిగినా కానీ మీరు ఇది డ్రా చేసేలాగా ఉండాలి. ఓకే సో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే సో ఇప్పుడు మనకేం రాయాలి ఇంటర్నల్ స్ట్రక్చర్లో? హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫోర్ ఛాంబర్స్. ఈ ఫోర్ ఛాంబర్స్ ఇక్కడ మనకి రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్ దే ఆర్ సపరేటెడ్ బై రైట్ ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్, లెఫ్ట్ ఈస్ బై లెఫ్ట్ ఆరిక్యులో వెంట్రికులర్ సెప్టమ్, రైట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ ఏట్రియం ఆర్ సపరేటెడ్ బై ఆరిక్యులో ఆరిక్యులార్ సెప్టమ్ అండ్ దీస్ ఆర్ బై వెంట్రికులర్ సెప్టమ్. ఈ సెప్టమ్స్ అయిపోయినాయి. అండ్ ఆర్ఏ ఓపెన్స్ ఇంటూ ఆర్వి బై ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ ఎల్ఏ ఓపెన్స్ ఇంటూ ఎల్వి బై బైకస్పిడ్ వాల్వ్. ఇది కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రమ్ ద బాడీ పార్ట్స్ ఇంప్యూర్ బ్లడ్ ఈస్ కలెక్టెడ్ బై ద కేబుల్ వెయిన్స్, కేబుల్ వెయిన్స్ అండ్ దట్ ఈస్ ఓపెన్ ఇన్ టు ద రైట్ ఏట్రియం. ఫ్రమ్ దేర్ ఇట్ గో బై ఓపెనింగ్ ఆఫ్ ద వాల్వ్ ట్రైకస్పిడ్ వాల్వ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద ఆర్వి. ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ టు ద లంగ్స్ ఫర్ ద ప్యూరిఫికేషన్. సో బై ద బ్లడ్ వెసల్ కాల్డ్ పల్మనరీ ఆర్టరీ. ఇక్కడ నుంచి మనకి బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఫ్రమ్ దేర్ ద బ్లడ్ గోస్ టు త్రూ ద పల్మనరీ వెయిన్ ఇట్ గోస్ టు ఎల్ఏ. ఎల్ఏ నుంచి మనకి బై ఓపెనింగ్ ఆఫ్ ద వాల్వ్ కాల్డ్ బైకస్పిడ్ వాల్వ్ ఇట్ ఇట్ కమ్స్ టు ద ఎల్వి. ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ టు ద బాడీ పార్ట్స్ అనేది మనం రాయాలి. అయితే మనకి సైజ్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్ చూసుకున్నట్లయితే ఆర్ఏ పెద్దగా ఉంటుంది అండ్ ఎల్వి పెద్దగా ఉంటుంది. అండ్ థిక్ థిక్ ఏ లైక్ వాట్ విల్ కాల్ ఛాంబర్స్ యొక్క వాల్స్ థిక్గా ఉంటాయి అంటే మనకి ఆర్ఏ అండ్ ఎల్వి థిక్గా ఉంటాయి. ఎందుకు అనే రీజన్ కూడా క్వశ్చన్ మనకి అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఆర్ఏ అనేది మనకి బ్లడ్ అనేది డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి ఎట్ ఏ టైమ్ వస్తుంది కదా, అంటే ప్రెషర్ అనే ప్రెషర్తో వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎల్వీకి ఉంటే ఎల్ఏ నుంచి ఎల్వీకి వచ్చిన తర్వాత ఎల్వీ నుంచి ఎల్వీలో ఎక్కువ బ్లడ్ ఉంటుంది. ఎందుకంటే అంత బ్లడ్ అక్కడ నుంచి మనకి అయోర్త ద్వారా డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్ళాలంటే బ్లడ్ అనేది ఫోర్స్గా ఉంటుంది. ఆ ఫోర్స్ని తట్టుకోవాలంటే ఈ ఎల్వీ యొక్క వాల్స్ అనేవి థిక్గా ఉంటాయి. సో ఇవన్నీ రాస్తే సరిపోతుంది స్ట్రక్చర్ అడిగినప్పుడు. ఓకేనా సో నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము రెస్పిరేషన్ ఇన్ ఈస్ట్. ఓకే ఈస్ట్లో ఎలాంటి రెస్పిరేషన్ జరుగుతుంది అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. ఓకేనా సో ఇక్కడ ఈస్ట్లో ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది అండ్ దీనికి ఒక యాక్టివిటీ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇదైతే. ఓకే సో ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇక్కడ మనం ఇంకొక వర్డ్ కూడా అనొచ్చు అంటే ఏంటి ఫర్మెంటేషన్. సో మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఒక బీకర్ తీసుకొని దాంట్లో చూడాలి కదా. ఓకే ఇక్కడ కొంచెం ఓకేనా సో ఇక్కడ మనం బీకర్ తీసుకొని ఇందులో ఏం తీసుకోవాలి గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకోవాలి. సో గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకొని దాన్ని మనం హీట్ చేయాలి. ఎందుకు హీట్ చేయాలంటే టు రిమూవ్ ఆక్సిజన్, టు రిమూవ్ ఆక్సిజన్. ఎందుకు మన యాక్టివిటీ ఏంటి ఎనరోబిక్ రెస్పిరేషన్ కదా, ఎనరోబిక్ అంటే ఆక్సిజన్ అనేది ఉండకూడదు. ఓకేనా ఆ ఆక్సిజన్ ఉండకుండా మనకి ఏమి ప్రొడ్యూస్ చేస్తుంది ఈస్ట్ అనేది మనం చెక్ చేయాలన్నమాట. సో దానికోసం మనము గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకొని ఓకే సో మనం దాన్ని హీట్ చేసిన తర్వాత ఆక్సిజన్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా. సో ఆ ఆక్సిజన్ బయటకు వచ్చిందా లేదా అనేది మళ్ళీ మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం ఒక ఇండికేటర్ని వాడుతున్నాం. సో దాన్ని జానస్ గ్రీన్ బీ అంటాం, జానస్ గ్రీన్ బీ ఆర్ డైజిన్ సొల్యూషన్. సో ఇది మనకి ఆబ్జెక్టివ్ పర్పస్ ఇంపార్టెంట్. ఓకేనా సో జానస్ గ్రీన్ బీ కానీ ఆ డైజిన్ సొల్యూషన్ యాక్చువల్గా అది బ్లూ కలర్లో ఉంటుంది. ఈ బ్లూ డై ఎప్పుడైతే పింక్ కలర్లో మారుతుందో దట్ షోస్ దట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇమ్మీడియట్గా అప్పుడు ఏం చేయాలంటే ఈస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈస్ట్ని యాడ్ చేసుకోవాలంటే ఈస్ట్ని యాడ్ చేసుకున్నాం కదా అంటే అది ల్యూక్వామ్ అవ్వాలి, లేదంటే ఈస్ట్ చనిపోతుంది. మళ్ళీ మనం హీట్ చేసాం కదా ఇక్కడ. సో అది మనం కదిలించకుండా అది ల్యూక్వామ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఈస్ట్ యాడ్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు పోర్ అ లేయర్ ఆఫ్ పారాఫిన్ వ్యాక్స్. ఓకే సో పారాఫిన్ వ్యాక్స్ ఎందుకు వేయాలంటే మనకి ఇందులో ఎక్కడ ఆక్సిజన్ అనేది ఎంటర్ అవ్వకుండా ఉండడానికి. అంటే దీని యొక్క టిప్ అనేది మనం ఆల్రెడీ కాక్తో కవర్ చేసాం కదా. సో దాంట్లో మనం స్లోగా మనం థర్మామీటర్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా సో థర్మామీటర్ని ఇన్సర్ట్ చేసి దాని యొక్క టెంపరేచర్ మనం చెక్ చేసుకోవాలి. ప్రయర్గా ఎక్స్పెరిమెంట్ ముందు ఎంత ఉంది తర్వాత ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఓకే అయిపోయింది. అండ్ ఇందులో నుంచి మనం ఇంకొక డెలివరీ ట్యూబ్ని ఓపెన్ చేసేసి మనం దాట్ షుడ్ బి కనెక్టెడ్ టు ద టెస్ట్ ట్యూబ్ ఆర్ ద బీకర్ విచ్ ఇస్ హ్యావింగ్ ద టెస్ట్ ట్యూబ్ ఆర్ బీకర్ విచ్ ఇస్ హ్యావింగ్ ద లైన్ వాటర్.
ఓకేనా? సో ఇది అనమాట. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది ఆఫ్టర్ సమ్ టైమ్, ఆల్రెడీ మనకి ఇక్కడ ఈస్ట్ ఉంది, గ్లూకోజ్ ఉంది. ఈస్ట్ గ్లూకోజ్ ఏం జరుగుతుంది, రెస్పిరేషన్ జరుగుతుంది కదా. సో ఆ రెస్పిరేషన్ లో మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఇథనాల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇథనాల్ ఇక్కడ అంటే ఇథనాల్ ఎలా ఫామ్ అవుతుంది మీరు ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు మనం కార్ ఓపెన్ చేస్తే అది ఒక ఆల్కహాలిక్ స్మెల్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి హీట్ ఎనర్జీ మనం థర్మోమీటర్ పెట్టాం కదా. సో స్టార్టింగ్ లో టెంపరేచర్ ఎంత ఉంది, ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాత ఆఫ్టర్ 1 or 2 hours టెంపరేచర్ ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. అంటే రైజింగ్ ఆఫ్ ద టెంపరేచర్ మనం చూస్తాము. అలాగే మనం ఇక్కడ లైవ్ వాటర్ ని యూజ్ చేస్తున్నాం కదా. సో ఈ ప్రాసెస్ లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి దిస్ కార్బన్ డైఆక్సైడ్ కన్వర్ట్స్ దిస్ లైవ్ వాటర్ ఇంటూ మిల్కీ, లైవ్ వాటర్ ఇంటూ మిల్కీ. సో మనము మన లైక్ ఈక్వేషన్ రాస్తా చూడండి. ఇక్కడ మనకి ఏంటి, C6H12O6 ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కదా. సో మనకి ఇక్కడ ఇన్ లైక్ ఎనరోబిక్ రెస్పిరేషన్, ఇక్కడ ఈస్ట్ ని యూజ్ చేస్తున్నాం. సో ఈస్ట్ ని యూజ్ చేసినప్పుడు ప్రొడక్ట్స్ ఏమొస్తాయంటే C2H5OH దట్ ఈస్ ఇథనాల్ ప్లస్ CO2 ప్లస్ H2O, సారీ హీట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ. సో ఇప్పుడు మనకి ఈ మూడు ప్రూవ్ అయినాయి కదా. సో C2H5OH వచ్చింది అండ్ టెంపరేచర్ అనేది రైజ్ అయింది అండ్ కార్బన్ డైఆక్సైడ్ వల్లనే మనకి లైమ్ వాటర్ అనేది మిల్కీగా మారింది. సో అవన్నీ మనం ప్రూవ్ చేసినట్లు అనమాట. ఓకేనా? సో మీ ఇక్కడ జానస్ గ్రీన్ బీ ఏదైతే ఉందో అండ్ మనకి ఇక్కడ హీట్గా బాయిల్ చేసిన వెంటనే మనం ఈస్ట్ని యాడ్ చేయకూడదు, ప్రికాషన్స్లో రాయాలి ఇది. ఓకేనా? అండ్ మనము ఇమీడియట్గా వ్యాక్స్ కూడా వేయలేకపోతే మనకి మళ్ళీ ఆక్సిజన్ అనేది ఎంటర్ అయింది అనుకుని మన ఎక్స్పెరిమెంట్కి డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట, రిజల్ట్ అనేది సరిగా రాదు. సో ఇదనమాట ఎక్స్పెరిమెంట్. అండ్ కమ్స్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, టు ప్రూవ్ దట్ హీట్ ఎనర్జీ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ లిబరేటెడ్ బై ద స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ ఏ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ జరుగుతాయి అంటే ఏరోబిక్ రెస్పిరేషన్. సో దానికి చూద్దాం, ఏరోబిక్ రెస్పిరేషన్. సో మనకి రెండు అడుగుతున్నారు, హీట్ ఎనర్జీ అంటున్నారు, కార్బన్ డైఆక్సైడ్ అంటున్నారు. సో రెండు సెటప్స్ తీసుకున్నాం, మనం బీకర్ తీసుకుందాం ఫస్ట్. సో ఈ బీకర్లో, ఈ బీకర్లో మనం ఇంకొక చిన్న బీకర్ని పెట్టుకొని దాంట్లో లైమ్ వాటర్ ఉండేలాగా అండ్ ఇక్కడ మనం స్ప్రౌట్స్ని తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, స్ప్రౌట్స్ని అండ్ ఇక్కడ మనకి లైమ్ వాటర్ని తీసుకున్నాం. ఓకే, సో దీన్ని మనం కార్క్తో టైట్గా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, ఈ ఇందులో నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే లైమ్ వాటర్ ఉందో అది మిల్కీగా మారుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏం ప్రూవ్ అయింది, సో దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ రిలీజ్డ్ అనేది క్లారిటీ వచ్చింది. అలాగే మనకి ఇంకొక యాక్టివిటీలో మనం ఏం చేస్తున్నామంటే, ఇలాగే థర్మస్ ఫ్లాస్క్ని తీసుకొని, థర్మస్ ఫ్లాస్క్ని తీసుకొని, ఓకేనా? సో ఇందులో మనము ఇక్కడ మీరు ఇంకొక సెటప్ కూడా, అంటే యూ కెన్ చెక్ ఇట్ విత్ స్ప్రౌట్స్ యాజ్ వెల్ అస్ డ్రై సీడ్స్. డ్రై సీడ్స్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వదు బికాస్ ఇట్ ఇట్ డజంట్ అండర్గో రెస్పిరేషన్. ఇలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి సేమ్ థర్మస్ ఫ్లాస్క్ కదా. సో ఇక్కడ మనకి స్ప్రౌట్స్ని తీసుకుందాము, స్ప్రౌట్స్ అండ్ టెంపరేచర్ చెక్ చేయాలి కాబట్టి యూ హ్యావ్ టు ఇన్సర్ట్ థర్మోమీటర్. ఈ థర్మోమీటర్ యొక్క టిప్ అనేది మనకి ఇక్కడ సీడ్స్కి టచ్ అవ్వాలి అండ్ ఇనిషియల్ టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ చెక్ ద లేటర్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తాము. హీట్ ఎనర్జీ అనేది, హీట్ ఎనర్జీ, హీట్ అనేది ఆర్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడము. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం మనకి అడిగిన రెండు ప్రూవ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము, కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫోటోసిన్సిస్. ఓకే, ఈ ఏవైతే మనకి ఫస్ట్ చాప్టర్లో నుంచి ఈ యాక్టివిటీస్ ఉన్నాయో ఆల్రెడీ మనము న్యూట్రిషన్ ర్యాపిడ్ రీకాల్ సిరీస్లో ఒక సెషన్2లో మనం ఓన్లీ ఎక్స్పెరిమెంట్స్ని చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో జస్ట్ వాచ్ ర్యాపిడ్ రీకాల్ సిరీస్ న్యూట్రిషన్ పార్ట్ 2 ఫర్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ 4 experiments from chapter 1. ఓకేనా? మళ్ళీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాననుకోండి ఇది కొంచెం లెందీ వీడియో అవుతుంది, ఎందుకంటే దానికి బదులుగా ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళి ఆ వీడియో చెక్ చేసుకున్నాం అనుకోండి. సో రెండు కవర్ అవుతాయి మనకి, ఈ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఆ సెషన్ చూసామనుకోండి మనకి అన్ని కవర్ అవుతాయి. ఓకేనా? సో ఇంకా మీదట ఇంకా ఆల్రెడీ మనకి ప్రీ ఫైనల్స్ రేపు తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రాలో ఆల్రెడీ అయిపోయింది, పేపర్ డిస్కషన్ కూడా అయిపోయింది కదా. సో తెలంగాణ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీరు ఏవైతే ఎక్కడైతే ఎక్స్పెరిమెంటేషన్ స్కిల్స్, ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో, యూ డోంట్ మిస్ మార్క్స్ ఇన్ దోస్. ఓకే, సో దానికోసం మీరేం చేయాలి, ఏవైతే నేను టిప్స్ ట్రిక్స్ చెప్పాను, ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పాను, వాటిని ఫాలో అవ్వండి, మంచి మార్క్స్ స్కోర్ చేసుకోండి. ఓకేనా? సో ఐ విషింగ్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఎడ్యూ ఈగల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.